हेलो फ्रेंड्स अंदर की नमस्कार। श्री बोलिकोंड रंगनाथ स्वामी रथोत्सव शुभ सदर्भंग तोंडपाडु ग्राम में गुत्ति मंडलम अनंतपुर जिल्ला प्रती आनवाइती बंडलागुड़ पोटल निर्वहिस्तू वस्तुन्नारु। फिब्रवरी 8वा तारीख नुंडि फिब्रवरी 11वा तारीख वरकु ओंगोल जाति बंडलागुड़ पोटल निर्वहिंचडं जरिगिंदि। कावुन ई ओक पोटलकु प्रति ओक्करु विच्चेसि ఆయొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనసారా కోరుకుంటున్నాను। ఈ యొక్క పోటీలకు బహుమతులు మొత్తం 4 సైజులనే జరగబడుతుంది। 8వ తారీఖు ఫిబ్రవరి 8వ తారీఖు మొదలయ్యే రెండు పల్లె విభాగంతో పోటీలు అనేది ప్రారంభమవుతుంది। ఫిబ్రవరి 11వ తారీఖు సీనియర్స్ విభాగానికి పోటీలు అనేది ముగుస్తుంది। ఈ యొక్క కార్యక్రమాన్ని తొండపాడు గ్రామ ప్రజలు మరియు శ్రీ ఎన్ ప్రవీణ్ కుమార్ యాదవ్ మాజీ జెడ్పీటీసీ గుత్తి వారి యొక్క స్వహస్తాలతో ఈ కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది। ఈ కార్యక్రమానికి గుంతకల్లి ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి గారు, తలారి రంగయ్య అనంతపురం ఎంపీ గారు, బి శ్రీనివాస్ రెడ్డి గారు గుత్తి ఇన్ఛార్జ్ వీరు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు। ఈ యొక్క కార్యక్రమ ప్రదర్శన వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను। మొదటి రోజు రెండు పల్లె విభాగం 8వ తేదీ ప్రారంభమవుతుంది। 8వ తేదీ 20,000 ప్రథమ బహుమతి, రెండవ బహుమతి 15,000, మూడవ బహుమతి 10,000, నాలుగవ బహుమతి 8,000, ఐదవ బహుమతి 6,000, ఆరవ బహుమతి 4,000, ఏడవ బహుమతి 2,000, ఎనిమిదవ బహుమతి 1,000 రూపాయలు, ప్రవేశ రుసుము వచ్చేసి 500 రూపాయలు। మళ్ళీ మరుసటి రోజు 9వ తారీఖు ఆరు పల్ల లోపు విభాగం ప్రదర్శన నిర్వహించబడుతుంది। ప్రథమ బహుమతి 35,000, రెండవ బహుమతి 25,000, మూడవ బహుమతి 15,000, నాలుగవ బహుమతి 12,000, ఐదవ బహుమతి 8,000, ఆరవ బహుమతి 5,000, మరియు 10వ తారీఖు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన నిర్వహించబడుతుంది। న్యూ కేటగిరీ విభాగంలో ప్రథమ బహుమతి 50,000, రెండవ బహుమతి 40,000, మూడవ బహుమతి 35,000, నాలుగవ బహుమతి 15,000, ఐదవ బహుమతి 10,000, ఆరవ బహుమతి 5,000। మళ్ళా అలాగే 11వ తారీఖు లాస్ట్ రోజు సీనియర్స్ విభాగానికి బల ప్రదర్శన అనేది నిర్వహించబడుతుంది। సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతిగా 50,000 రూపాయలు, మరియు యువకులు, ఉత్సాహవంతులు, ఒంగోలు జాతి పశు పోషకులు మరియు ప్రేమికులైనటువంటి దేవన రమేష్ రెడ్డి గారు గుత్తి వెంకటాంపల్లి గ్రామము, పెద్దవడుగురు మండలము, అనంతపురం జిల్లా, మరియు చిలుమూరు కుమార్ రెడ్డి గారు ఉప్పరపల్లి గ్రామము, ప్రొద్దుటూరు మండలం, వారు ఒక మహత్తర కార్యరూపం దాల్చారు। కొండయ్య స్వామి మరియు ఆవులంపల్లి బండలాగుడు పోటీల్లో ఏ విధంగా అయితే మొదటి బహుమతి సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి సాధించిన వృషభరాజ యజమానికి ఒక గోమాత అనేది చిన్న దూడ కానీ గోమాత అనేది అందజేయడం జరుగుతుంది ఒక ఆనవాయితీగా। అలాగే శ్రీ తొండపాడు గ్రామంలో సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి సాధించిన వృషభరాజ యజమానికి వారి యొక్క స్వహస్తాలతో ఆ యొక్క కమిటీ యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు। ఇక్కడ కూడా 50,000తో పాటు ఆవు దూడ అనేది ఇవ్వడం జరుగుతుంది। చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు। ప్రతి ఒక్కరూ ఒంగోలు జాతి ఎద్దులతో పాటు ఒంగోలు జాతి గోమాతలను కూడా పెంచాలని, ఈ యొక్క జాతిని మనుగడకు మరింత కృషి చేయాలని మనసారా కోరుకుంటున్నాము। ఈ యొక్క చిలుమూరు కుమార్ రెడ్డి గారికి మరియు దేవన రమేష్ గారి రెడ్డి గారికి ఈ యొక్క ఆలోచనకు వారికి చాలా కృతజ్ఞతలు। ఒంగోలు జాతి అభిమానుల తరపున చాలా మంచి పని చేస్తున్నారు। అలాగే రెండవ బహుమతి 40,000, మూడవ బహుమతి 30,000, నాలుగవ బహుమతి 20,000, ఐదవ బహుమతి 10,000, ఆరవ బహుమతి 8,000, ఇలా ప్రతి సైజుకు 6 బహుమతులు అనేది ప్రకటించి ప్రతి ఒక్క సైజు అనేది నిర్వహిస్తున్నారు। ఈ యొక్క కార్యక్రమాలకి అందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। జై హింద్।